మహాదేవి సమర్చన. దేవీ పూజా విధానం సమగ్రముగా మరొక్కసారి వినాలనుకుంటున్నాను, చెప్పమని నారదుడు అడిగాడు. నారాయణ మహర్షి ఆరంభించాడు. శ్రీమాతృపూజ బుత్తిముత్తిప్రదం, సమస్త ఆపదలను తొలగిస్తుంది, సకల భోగభాగ్యాలను కలిగిస్తుంది. నారద మౌనముగా ఆచమించి సంకల్పం చెప్పుకొని భూతశుద్ధ్యాధికమంతా నిర్వహించాలి. మాతృకాన్యాసపూర్వకముగా షడంగన్యాసం చేయాలి. సామనార్ఘ్య ప్రధానాధికంతో శంకుస్థాపన చేయాలి. పూజాద్రవ్యాలను మంత్రోదకాలతో సంప్రోక్షించాలి. గురువు అనుమతి పొంది పూజకు ఉపక్రమించాలి. పీఠ పూజ చేసి దేవిని ధ్యానించాలి. ఆవాహన చేసి ఆసనాద్యుపాచారాలు సమర్పించి పంచామృత రసాదులతో స్నానము చేయించాలి. ఫౌండ్రేక్షు రసాపూర్ణాలైన శతకుంభాలతో స్నానము చేయించిన వాడికి పునర్జన్మ ఉండదు. వేద మంత్రపారాయణము చేస్తూ చూతఫల రసముతో గాని చెరుకు పానకముతో గాని అమ్మవారిని స్నానము చేయించిన వారి ఇంటిలో సరస్వతీదేవి స్థిరముగా నివసిస్తుంది. ద్రాక్షఫల రస స్నానము చేయించిన వారు రసబిందువులన్ని సంవత్సరాలు దేవీలోకంలో నివసిస్తారు. కర్పూర అగురు కాశ్మీర కాస్తూరి సమ్మిశ్రితమైన జలాలతో వేద మంత్రపూర్వకముగా జగదీశ్వరిని స్నానము చేయించిన వారికి 100 జన్మల పాపాలు భస్మీపటలమైపోతాయి. క్షీరాభిషేకం చేయిస్తే ఆ భక్తుడు కల్పాంతరం వరకు క్షీరసాగర మధ్యమములో అమ్మవారి సాన్నిధ్యాన్ని చూరగొంటాడు. పెరుగుతో తేనెతో నెయ్యితో పంచదార పానకముతో అభిషేకించిన వారు ఆయా ద్రవ్యాలకు ద్రవ్య ప్రవాహాలకు అధిపతులవుతారు. భక్తితో సహస్ర కలసాభిషేకం చేస్తే ఇహపరలోక సుఖాలన్నిటి అన్నీ భక్తుడివే. అటుపైన కాశ్మీర చందనము ఇచ్చి కస్తూరి బొట్టు దిద్ది సీమంతములో సింధూరం సింగారించి పాదాలకు లత్తుకను అలంకరించిన వాడు ఇంద్రపదవిని అధిష్ఠిస్తాడు. రకరకాల పుష్పాలను ఈ పూజకు ఉపయోగించవచ్చు. పుష్పార్చన చేసిన వాడు కైలాసం చేరుకుంటాడు. బిల్వ పత్రాలతో పూజ చేస్తే అతడికి ఎప్పుడూ ఎక్కడా ఏ దుఃఖమూ ఉండదు. బిల్వ పత్రదళాల మీద రక్త చందనముతో మాయాబీజాక్షర త్రయాన్ని సుస్పష్టముగా సుందరముగా లిఖించాలి. ఆ బీజాక్షరాలతో కలిసి అమ్మవారి నామాన్ని చతుర్ద్యంతముగా పలికి నమః అంటూ ఓం దే మహాదేవ్యే నమః, హ్రీం జగదీశ్వర్యే నమః ఇత్యాదిగా బిల్వపత్రాలను అమ్మవారి పాదాల చెంత ఉంచాలి. ఇలా బిల్వపత్రార్చన చేసిన వారికి మనుత్వం లభిస్తుంది. లేత దళాలను కోసి తెచ్చి కోటి బిల్వార్చన చేసిన వాడు బ్రహ్మాండాధిపతి అవుతాడు. కోటి కుంద పుష్పార్చన చేస్తే ప్రజాపత్యం దక్కుతుంది. కోటి సంఖ్యలో మల్లికా మాలతీ పుష్పాలను సుగంధ ద్రవ్యాలతో కలిపి అమ్మవారికి పూజ చేస్తే బ్రహ్మత్వం, దశ కోటి చేస్తే విష్ణుత్వం, శతకోటి చేస్తే సూత్రాత్మత్వం లభిస్తాయి. ఇప్పుడు ఆయా పదవుల్లో ఉన్నవారందరూ ఇలా అర్చించిన వారే. జప బందూక దాడిమి కుసుమాలు కూడా ఇలాగే అనంత పుణ్య ఫలాలను ఇస్తాయి. ఆయా ఋతువుల్లో దొరికే పువ్వులతో సంవత్సరం పొడుగునా అమ్మవారికి సహస్రనామార్చన చేస్తే సర్వ మహాపాతక ఉపపాతకాలు అన్నీ నశించి ముక్తి లభిస్తుంది. దేహాంతములో శ్రీదేవి పదసన్నిధికి చేరుకుంటాడు. ఇది దేవతా నాయకులకు కూడా దుర్లభమైన పదవి. కృష్ణాగురు కర్పూర చందన సిలిహిక ఆజ్య గుగ్గులు సమన్వితముగా ధూపం వేస్తే దేవి ప్రసన్నురాలై ముల్లోకాలను తెచ్చి ముంగుట నిలుపుతుంది. కర్పూర ఖండాలతో నీరాజనమిస్తే సూర్యలోక నివాసం సిద్ధిస్తుంది. శత దీపార్చన, సహస్ర దీపార్చన, కోటి దీపార్చన చేసిన వారికి ఇదే పుణ్యఫలం దక్కుతుంది. అమ్మవారి ఎట్ట ఎదుట పర్వతాకారములో నైవేద్యం నిలపాలి. షడ్ర సోపేతమైన లేహ్యచోష్య పేయాలతో రకరకాల పిండి వంటలతో రుచికరమైన ఫలాలతో బంగారు పాత్రల్లో అన్నరాశిని నివేదన చేయాలి. అమ్మవారు తృప్తి చెందితే జగత్రయం తృప్తి చెందుతుంది. ఎందుకంటే రజ్నువునందు సర్వత్వంలాగా జగత్రయము అమ్మవారే కనుక. నైవేద్యం పెట్టాక సుగంధ భరితమైన చల్లని గంగాజలాన్ని కలశాలలో పానీయముగా సమర్పించాలి. తర్వాత కర్పూర తాంబూలం ఇవ్వాలి. యాలకులు లవంగాలు ఒక్కపొడి ఇచ్చాదులతో లేత తమలపాకులు మడిచి ముఖ సౌగంధ్య వర్ధకముగా అందివ్వాలి. అటుపైన మృదంగ వీణాది వాద్యాలతో మనోహర గానాలతో వేద పారాయణలతో పురాణ పఠనాలతో స్తోత్ర పాఠాలతో జగన్మాతను ఆలరించాలి. రెండేసి ఛత్రచామరలు సమర్పించాలి. రాజోపచారాలు అన్నీ చేయాలి. ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. లెంపలు వేసుకుంటూ క్షమాపణలు చెప్పాలి. ఒక్కసారి
ఒక్క ఉపచారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటిది అన్ని ఉపచారాలు నిత్యము భక్తితో చేస్తే అమ్మవారి ఆనందానికి అనుగ్రహానికి అవధులు ఉంటాయా? ఆవిడ జగన్మాత కనుక పుత్రుల పట్ల సహజంగానే ప్రేమ దయా ఉంటాయి. భక్తితో అర్చన చేసే పుత్రుడంటే అవి ఎంత విశేషముగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా? దేవీ మహిమ బృహద్రదుడి పూర్వజన్మ శృతి. నారద, ఇక్కడ నీకొక కథ చెప్పాలి, విను. పూర్వము హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ఆకాశ మార్గాన ఆయా దేశాలపై ఎగురుతూ వచ్చి వచ్చి కాశీపట్టణం చేరుకుంది. ప్రారంభం బాగుండి అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఏవో పడి ఉన్న మెతుకుల్ని ఏరుకు తినే మిషతో తనకు తెలియకుండానే ఆ మందిరానికి ప్రదక్షిణ చేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఎగిరి ఎటో వెళ్ళిపోయింది. కాలాంతరాన మరణించింది. సరాసరి స్వర్గం చేరుకుంది. దివ్య రూపం ధరించి 2 కల్పాల పాటు దివ్య భోగాలు అనుభవించింది. భూలోకములో క్షత్రియ వంశాల మగబిడ్డగా పునర్జన్మ పొందింది. బృహద్రదుడు అనే పేరుతో ఆ మగబిడ్డ ఎదిగి యువకుడై పట్టాభిషిక్తుడయ్యాడు. అతడికి త్రికాలజ్ఞత సహజంగానే సిద్ధించింది. యజ్ఞ యాగాదులు చేస్తూ సత్యవాదిగా, జితేంద్రియుడిగా, ధార్మికుడిగా ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు. అతి దుర్లభమైన పూర్వజన్మ శృతియే అతడికి ఉన్న విషయం ఎలాగో ప్రజలకు తెలిసి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మునీశ్వరులకు తెలిసింది. వారు ఆశ్చర్య చకితులై దర్శనార్థం వచ్చారు. బృహద్రదుడు భక్తి శ్రద్ధలతో అతిథి మర్యాదలు జరిపాడు. కుశల ప్రశ్నలు అయ్యాక మునీశ్వరులు తాము వచ్చిన పని ఏమిటో చెప్పారు. మహారాజా, నీకు పూర్వజన్మ శృతి ఉంది, త్రికాలజ్ఞత ఉంది. ఏ పుణ్య విశేషముతో నీకు ఈ శక్తులు లభించాయి తెలుసుకుందామని వచ్చాము. రహస్యం కాకపోతే చెప్పదగినతే అయితే తెలియపరిచి మమ్మల్ని ఆనందింపచెయ్యి. మునీంద్రులారా, ఇందులో రహస్యమేమీ లేదు. అంతా అమ్మవారి దయ. పూర్వజన్మలో నేను ఒక చక్రవాక పక్షిని, అల్పజీవిని. కాశీలో అన్నపూర్ణ మందిరానికి ప్రదక్షిణం చేశాను. తెలిసి చేసింది కాదు, అయినా అమోఘ ఫలము దక్కింది. ఆ పుణ్య విశేషం వల్ల స్వర్గ సుఖాలు 2 కల్పాల పాటు అనుభవించాను. ఈ జన్మలో మహారాజును, సార్వభౌముడును అయ్యాను. పూర్వ జన్మ శృతితో పాటు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకునే శక్తి అబ్బింది. జగదాంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యము లభిస్తుందో, దానికి ఎంత ఫలము దక్కుతుందో ఎవరూ చెప్పలేరు, ఊహించలేరు. ఆ తల్లి మహిమను తలుచుకుంటే చాలు, నాకు కళ్ళు చెమ్మగిల్లి ఆనంద బాష్పాలు జాలువారుతాయి. జగన్మాతను ఉపాసించని వారి జన్మలు వ్యర్థం. వారు తల్లిని మరచిపోయిన కృతజ్ఞులు, పాపాత్ములు. హరిహరోపాసనలు నిత్య విధులు కావు. పరాదేవతోపాసన ఒక్కటే నిత్యమని, సత్యమని శృతి చెబుతోంది. మీ వంటి జ్ఞానులకు నేను చెప్పేదేమిటి? భగవతి పాదాంబజాలను నిరంతరం సేవించవలసిందే. ఇంతకన్నా ఈ జగత్తులో సేవించదగిన మరొక వస్తువు నిర్గుణము గాని సగుణము గాని ఏదీ లేదు. బృహద్రదుడి సమాధానం మునీశ్వరుల సంశయాలను తీర్చింది. సంతృప్తులై ఆనంద బాష్పాలు ఒత్తుకుంటూ తమ తమ ఆశ్రమాలకు తిరిగి వెళ్లారు. నారద, ఇంతటి ప్రభావం కలది ఈ దేవీ పూజ, దాని ఫలము ఎంత అని ఎవరైనా అడగగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరి జన్మ సఫలమో వారికి ఈ పూజ పట్ల శ్రద్ధ కలుగుతుంది. ఎవరి జన్మ సంకరమో నిష్ఫలమో వారికి శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలగడానికైనా నోచుకొని ఉండాలి. మధ్యాహ్న సంధ్య. ప్రాత సంజోప్రాప్తి పాస్తి. అది అయ్యాక దేవీ పూజ చెప్పాను కదా, ఇప్పుడు ఇక మధ్యాహ్న సంధ్యావందనం గురించి చెబుతాను, ఆలకించు. ఇది అపూర్వము, అత్యుత్తమము అయిన ఫలాలను ఇస్తుంది. మధ్యాహ్న సమయాన సంధ్యాదేవత సావిత్రి, యువతి, శ్వేతవర్ణ, త్రిలోచన, వరద, అక్షమాలాధారిణి, త్రిశూలధారిణి, అభయహస్త ముద్రాంచిత, వృషారూఢ, యజుర్వేద సంహితారూప, రుద్రదేవత, గుణయుత, భువర్లోక వ్యవస్థిత, ఆదిత్య మార్గ సంచారకర్తి, మాయామయి, ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నాను అని ధ్యాన శ్లోకం పఠించాలి. ప్రాతసంజలో లాగానే ఆచమనాధికం చేయాలి. అటుపైన ఆర్ఘ్య ప్రదానం పువ్వులతో చేయాలి. పువ్వులు లేకపోతే బిల్వ పత్రాన్ని నీళ్లలో ముంచి ఆ నీటిని సూర్యుడికి అభిముఖముగా ఆకాశంలోకి జల్లుతూ ఆర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి. మిగతా కార్యక్రమం అంతా ప్రాతసంజలాగానే. కొందరి ఇక్కడ తదే అత్యాది మంత్రంతో సావిత్రిని ధ్యానించాలి. కొందరు ఇక్కడ తదిత్యాది ఇత్యాది మంత్రంతో సావిత్రిని ధ్యానించాలి అంటున్నారు, కానీ అది సాంప్రదాయం కాదు. అసంప్రదాయం హానికరం కనుక ఉభయ సంజల్లోనూ ఓంకార సహితమైన గాయత్రి మంత్రంతోనే నీరు జల్లాలి.
ఆకృష్ణేన ఇత్యాది మంత్రంతో పుష్పమిశ్రితమైన జలము లేదా బిల్వ దూర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలో జల్లి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఇది సంధ్యాసాఫల్యదాయకం, మందేహ రాక్షస వినాశకం. ఆ తర్వాత గాయత్రి మంత్రంతోనే యజుర్వేద పురుష హిరణ్య గర్భాదులకు తర్పణాలు విడిచిపెట్టాలి. ఉదిత్యమిత్యాది మంత్రాలతో సూర్యోపస్థానం చేయాలి. అటుపైన గాయత్రి మంత్ర జపం. దీనికి మూడు పూటలకు మూడు పద్ధతులున్నాయి. ప్రాతకాలంలో చేతులు పైకి తిప్పి, సాయంకాలంలో క్రిందకు తిప్పి, మధ్యాహ్న సమయంలో గుండెలపై ఆంచి గాయత్రిని జపించాలి. గాయత్రి మంత్ర జప పరిగణనకు కూడా ఒక విధానము ఉంది. అనామిక మధ్య గణుపుతో మొదలుపెట్టి చిటికిన వేలు గణుపుల మీదుగా చూపు వేలు మూలం వరకు 10 గణుపులు అవుతాయి. వీటిని లెక్కించుకుంటూ గాయత్రిని జపిస్తే దశగాయత్రి అవుతుంది. దీన్ని కర్మాల అంటారు. ఇలా 10 సార్లు చేస్తే శతగాయత్రి. తర్జని మొదటి కణుపు దగ్గర ఆపేస్తే 8, మొత్తం అష్టోత్తర శతగాయత్రి. రోజూ సహస్రగాయత్రి చేస్తే విశేష ఫలితాలుంటాయి. గోహత్య, పితృహత్య, మాతృహత్య, భ్రూణహత్య, గురుపత్ని సంగమం, బ్రహ్మహత్య, సురాపానం ఇత్యాది మహాపాతకాలన్నీ అంతరిస్తాయి. పవిత్రుడవుతాడు. మానసిక, వాచిక, కాయిక దుష్కర్మలన్నీ తొలగిపోతాయి. గాయత్రి మంత్రం తెలియని విప్రుడి జన్మ వ్యర్థం. 4 వేదాలు చదివినా ఒక్కసారైనా గాయత్రిని జపించకపోతే ఆ చదువంతా కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. వేదవృత్తి కన్నా గాయత్రి జపం ఉత్తమోత్తమం. బ్రహ్మయజ్ఞం. నారద, ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెబుతాను, తెలుసుకో. 2 సార్లు ఆచమించి 2 సార్లు మార్జన చేసుకోవాలి. సవ్యపాణితో నీటిని సృశించాలి. పాదాలు, శిరస్సు, నేత్రాలు, నాసిక, చెవులు, హృదయం, మౌలి సంప్రోక్షించుకోవాలి. దేశకాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సంకల్పించుకోవాలి. 2 దర్భలు కుడిచేత, 3 ఎడమచేత, కొన్ని పీట కింద, కొన్ని శిఖ మీద, కొన్ని పాదమూలాలలోనూ ఉంచుకోవాలి. ఇవి సర్వపాపక్షయకరాలు. సూత్రోక్త దేవతా ప్రీచే బ్రహ్మయజ్ఞం కరోమ్యహం అని ఉదకం సృశించాలి. ముందుగా 3 గాయత్రిని జపించాలి. అగ్నిమీళే పురోహితం, యదంగా అగ్నిత్వే ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం చైష పంద అని పలకాలి. మగవత్ ఇషేత్వోర్జ అగ్న ఆయాహి సమ్నోదేవి వృద్ధిరాదైచ్ పంచన సంవత్సర యమరస తజబన అధోథా ధర్మ జిజ్ఞాస అధాతా బ్రహ్మ జిజ్ఞాస తచ్చంయో బ్రాహ్మణే నమః. ఇచ్చాధికముగా పఠిస్తూ ఆయా విధులు నిర్వహించాలి. అనంతరం తర్పణాలు చేయాలి. ప్రజాపతి, బ్రహ్మ, దేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సులు, ఓంకారం, వషట్కారం, బ్రాహ్యుతులు, సావిత్రి, గాయత్రి, యజ్ఞాలు, ఆకాశం, భూమి, అంతరిక్షం, అహోరాత్రలు, త్రిసంజలు, సిద్ధులు, సప్త సముద్రాలు, నదులు, సప్తకూల పర్వతాలు, పుణ్యక్షేత్రాలు, ఔషధులు, వనస్పతులు, గంధర్వ అప్సరోగ నాయక్షాదులు, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలు, విప్రులు, వీరికి తర్పణాలు స్వీకరించే అర్హత ఉంది కనుక తర్పణాలు వదలాలి. ఇది భూతతర్పణం. ఆ తరువాత నివీతం చేసుకొని ఋషితర్పణం. సతర్చి మాధ్యమ, గృచ్చమధులకు విశ్వామిత్ర, వామదేవ, అత్రిభరద్వాజ, వశిష్ట ప్రగాధ పావమాన్యులకు, అలాగే క్షూద్రసూక్త మహాసూక్తాలకు, సనక సనందన సనాతన సనత్కుమార కపిల అసురి ఓహాలి పంచశీర్షకులకు తర్పణాలు ఇవ్వాలి. తరువాత ప్రాచీనావీతిగా సుమంత జైమని, వైశంపాయన, పైల, మహాభాష్య, మహాభారత ధర్మాచార్యులకు, బాహావి, గార్గ్య, గౌతమ, సకల భూభ్రావ్య, మండవ్య, మండూకేయ, గార్గి, వాచక్రవి, బడబ, ప్రాతిదేయిక, సులభ, మైత్రేయి, కహోళ, కౌశీతక, మహాకౌశీతక, భరద్వాజ, పైంగ్య, మహాపైంగ్య, సుయజ్ఞ, సాంఖ్యాయన, ఐతరేయ, మహేతరేయ, భాష్కల, సాకల, సుజాతవక్త, వౌదవాహి, సౌజామి, శనక, సౌనక, ఆశ్వలాయన తర్పణాలు చేయాలి. ఇంకా తక్కిన ఆచార్యులందరికీ పేరు పేరున ఇవ్వాలి. నా వంశంలో పుట్టి సగోత్రికులై అపుత్రికులై మరణించిన వారికందరికీ చెందుకాక స్వీకరింతురుగాక అని వస్త్రనీపీడనోదకం విడిచిపెట్టాలి.
ఇలాగా విద్యుక్తముగా బ్రహ్మయజ్ఞం నిర్వహించాలి. సర్వవేద వేదాంగ పఠన ఫలం దక్కుతుంది. అటుపైన వైశ్వదేవం నిత్యశ్రాద్ధం చేయాలి. అతిథులకు అన్నదానము కూడా నిత్యము చేయాలి. గోవులకు గడ్డి వేసి వచ్చి బ్రాహ్మణులతో కలిసి దినపంచమ భాగములో హాయిగా సుష్టుగా భోజనము చేయాలి. ఇతిహాస పురాణాలతో షష్ట సప్తమ భాగాలను గడపాలి. అష్టమ ఘటికాకాలంలో లోకయాత్ర, బహిస్సంజ, అటుపైన సాయం సంజ వార్చాలి. సాయం సంజ వల్ల మహామాయ అనుగ్రహం లభిస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. సౌత్ర స్మార్థకర్మలకు సుగర్భ ప్రాణాయామం, ధ్యానమాత్రానికి అగర్భ ప్రాణాయామం చెప్పబడ్డాయి. భూత శుద్ధి చేసుకోవాలి. సంధ్యాదేవిని ధ్యానించాలి. ఈమె వృద్ధ సరస్వతి, కృష్ణాంగి, కృష్ణాంబర దారిణి, శంఖచక్ర గదా పద్మహస్త గరుడ వాహన రత్న విభూషిత వణన్మంకీర అంజీర మేకలాలంకృత అంజీర మేకలాలంకృత రత్న కిరీటధారిణి, తారాహరవళీయుత తాటంకధారిణి. వాటి కాంతులతో చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటాయి. పీతాంబర ధర కూడా సచ్చిదానంద రూపిణి, సామవేద స్వరూపిణి, ఆదిత్య పదగామిని, స్వర్లోక నివాసిని, సూర్యమండలము నుంచి వస్తున్న మహాదేవిని ఆవాహన చేస్తున్నాను. ఇలా ధ్యానించి సంధ్యా సంకల్పం చెప్పుకోవాలి. అపోహిష్ట అగ్నిచేచ్చరాది మంత్రాలు పఠించాలి, సంప్రోక్షించుకోవాలి, ఆచమించాలి. మిగతాది అంతా ప్రాతస్సంజలాగానే. గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ ప్రీతి కోసమని సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. రెండు కాళ్ళు సరిగా దగ్గరగా పెట్టుకొని నిలబడి సూర్యభగవాను ధ్యానిస్తూ తదభిముఖముగా జలాంజలి విడిచిపెట్టాలి. ఈ ఆర్ఘ్యం నీళ్లల్లో విడవకూడదు. అలా విడిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసావాదిచ్చే ఇచ్చాది మంత్రంతో సూర్యోపస్థానం చేయాలి. పీట మీద కూర్చొని గాయత్రిని జపించాలి. సహస్రమో దానిలో సగమో ఉపస్థాన తర్పణాలన్నీ ప్రాతసంజలాగానే. వశిష్ఠుడు ఋషి, విష్ణురూప, సరస్వతి దేవత, ఛందస్సు సరస్వతి. సాయంకాలీన సంధ్యా తర్పణే వినియోగ. సామవేద పురుష హిరణ్య గర్భ సరస్వతి, సంకృతి వృద్ధ సంధ్యా ఉషసి నిమృజి ప్రభృతులకు గాయత్రి మంత్రంతో తర్పణాలు ఇవ్వాలి. ఈ సాయం సంధ్యోపాసన సర్వదుఃఖహారం, వ్యాధినాశకం, మోక్షప్రదం. సదాచారాలలో సంధ్య వందనానికి ఉన్నంత ప్రాధాన్యం దేనికీ లేదు. గాయత్రీ మాత సంతోషించి భక్తులకు అభిష్టాలు అన్నీ ఇస్తుంది. మంత్రపురస్చరణ. నారద, గాయత్రీ పురస్చరణమని మరొక కార్యక్రమం ఉంది. అత్యంత పుణ్యప్రదం, అభీష్టదాయకం. పర్వతాగ్రం, నదీతీరం, బిల్వమూలం, జలాశయం, గోసాల దేవాలయం, అశ్వత్థవృక్షం, ఉజ్జాసవనం, తులసీతోట పుణ్యక్షేత్రం, గురుసన్నిధి. ఇలా ఎక్కడైనా గాని మనసు ఏకాగ్రముగా ఉండే చోట కూర్చొని ఈ పురస్చరణ చేస్తే మంత్రఫలసిద్ధి కలుగుతుంది. ఏ మంత్రాన్నైనా పురస్చరణ చేసుకోవచ్చు. వ్యాహృతి త్రయసహితముగా గాయత్రిని ఆయుత సంఖ్యలో జపించాలి. దీంట్లో తాంత్రిక వైదిక మార్గాలు రెండూ ఉన్నాయి. రెండూ అనుష్ఠించవలసినవే. నారద, గాయత్రీదేవి అంటే వేదమాత, ఆదిపరాశక్తి. సంధ్యావందన రూపముగా ద్విజులున్న వారందరూ శైవులు, వైష్ణవులు అనే తేడాలు లేకుండా ఉపాసిస్తున్నారు. కనుక అందరూ శాత్యేయుల కిందే లెక్క. ఆత్మశోధన లేని మంత్రశోధన నిష్ఫలం. కనుక ముందుగా ఆత్మశోధన కోసం మంత్రాన్ని 300,000 జపించాలి. కనీసం 100,000 సారైనా జపించాలి. ఇది వేదం చెప్పిన పద్ధతిలో జరగాలి. ఆత్మశుద్ధి చేసుకొనిదే ఏ జపహోమాలు చేసినా వ్యర్థం. కనుక ముందుగా దాన్ని సాధించాలి. తపస్సుతో శరీరాన్ని తపింపచేయాలి. దేవతలను, పితృదేవతలను తనియించాలి. తపస్సే స్వర్గ సాధకం, మహత్వ సంపాదకం. క్షత్రియుడు బాహుశతితో, వైశ్యశూద్రులు ధనముతో, బ్రాహ్మణుడు జపహోమాదులతో ఆపదల నుంచి గట్టెక్కుతారు. అందుచేత బ్రాహ్మణుడు తపస్సే చేయాలి. చాంద్రయానాది నియమ నిష్ఠలతో, వ్రతాలతో శరీరాన్ని శోషింపచేయాలి. అంతఃశుద్ధిని సాధించాలి. అదే తపస్సు అంటే. నారద, ఇక అన్నశుద్ధి గురించి చెబుతాను, విను. ఆయచితాన్నం, ఉంచాన్నం, శుక్లాన్నం, భిక్షాన్నం అని 4 విధాలు. శుద్ధమైన భిక్షాన్నం తెచ్చి 4 భాగాలు చేయాలి. ఒక భాగం బ్రాహ్మణులకు, ఒక భాగం గోవులకు, ఒక భాగం అతిథులకు, మిగిలిన భాగాన్ని ఆలు మగలు భుజించాలి. కోడిగురుడ్డంత ముద్దలు 8, గృహస్థు వానప్రస్థులకు
గ్రాస ప్రమాణం బ్రహ్మచారులు యథేష్టముగా భుజించవచ్చు. గోమూత్ర సమ్మార్జనం అందరికీ తప్పదు. 9 సార్లు 6 సార్లు 3 సార్లుగా ఈ సంప్రోక్షణలు చేసుకోవాలి. చెయ్యి శుభ్రముగా కడుక్కొని తదిత్యాది వృక్కుతో గాయత్రిని ఉచ్చరిస్తూ ఇవి చేసుకోవాలి. చౌర్యాది దుష్కర్మలు ఆచరించే వారి ఇళ్ల నుంచి భిక్ష తెచ్చుకోకూడదు. ఇది అధమాన్నం, నరకహేతువు. సరే, గాయత్రీ ఛందస్సులలో అక్షరానికి 100,000 చొప్పున 24 లక్షల మంత్రాన్ని పురశ్చరణ చేయాలి. 23 లక్షలైతే సరిపోతుందని విశ్వామిత్ర మతం. ప్రాణము లేని దేహము లాంటిది పురశ్చరణ లేని మంత్రం ఎందుకూ పనికిరాదు. కొన్ని రాశులు, కొన్ని నక్షత్రాలు, కొన్ని మాసాలు, కొన్ని తిథులు, కొన్ని వారాలు పురశ్చరణకు పనికిరావు, వర్జనీయాలు. వాటిని తెలుసుకొని చంద్రతారానుకూలముగా శుక్లపక్షములో మంచి రోజున మంచి ముహూర్తాన ప్రారంభించి పురశ్చరణ చేస్తే విశేషముగా మంత్రసిద్ధి కలుగుతుంది. ముగిశాక స్వస్తివాచన నాంది శ్రాద్ధాలు యథావిధిగా చేయాలి. విప్రులకు సంతర్పణ చేయాలి, బట్టలు పెట్టాలి. అటుపైన గురువుల అనుమతితో ప్రతిజ్ఞుక్కుడై శివస్థానముతో తపస్సు ఆరంభించాలి. తపస్సుకు ప్రసిద్ధి పొందిన పవిత్ర శివస్థానాలు కొన్ని ఉన్నాయి: కాశీ, కేదారం, మహాకాళం, నాసికం, త్రయంబకం, మహాక్షేత్రం. ఇవి భూలోకంలో పంచదీపాలు. కూర్మాసనం సర్వత్ర దీపమే. ప్రారంభించిన రోజు నుంచి ముగించే రోజు దాకా ప్రతిరోజు హెచ్చుతగ్గులు లేకుండా మంత్రజపం చేయాలి. మునీశ్వరులైతే నిరంతరాయంగా చేయాలి. కానీ తక్కిన వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసి తక్కిన సమయాన్ని ధ్యాన మంత్రార్థ చింతనలతో గడపవచ్చు. అక్షర లక్షలుగా చేసే ఈ మంత్రపురచరణలో దశాంశాన్ని హోమం చేయాలి. పాలు, నెయ్యి, అన్నము, తిలలు, పత్రపుష్పాలు, యవలు, హోమద్రవ్యాలు. దశాంశ హోమం చేస్తేనే గాని మంత్రసిద్ధి కలగదు. చతుర్విధ పురుషార్థాలు సిద్ధించాలంటే నిత్య నైమిత్తిక కామ్యకర్మలు 3 గాయత్రిని నిష్ఠగా జపించవలసిందే. గాయత్రితో సమానమైన మంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదుగాక లేదు. మధ్యాహ్న సమయాన మితముగా భుజిస్తూ మౌనం పాటిస్తూ త్రిస్నాన తత్పరుడై జలమధ్యంలో నిలిచి 3 లక్షలు జపించాలి. కామ్యకర్మగా చేసేటట్లయితే కార్యం సిద్ధించే వరకు మంత్రజపం సాగించాలి. సామాన్య కామ్యకర్మల విషయంలో యథావకాశముగా జపించవచ్చు. ప్రాతసంధ్యలో ప్రతిరోజు సహస్ర గాయత్రి జపం చేయడం ఉత్తమోత్తమం. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు పుష్కలముగా లభిస్తాయి. 6 నెలలు గాని 3 నెలలు గాని చేస్తే సంవత్సరాంతానికి ఫలితము కనబడి తీరుతుంది. నేతితో లక్ష్మ పద్మాలు హోమము చేస్తే మోక్షము కరతలామలకమే. మంత్రసిద్ధి కలగకపోయినా ఏ జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఫలితము శూన్యం. దదీక్షరాలతో 25 లక్షల హోమము చేస్తే దాని ఫలం అమోఘమని, వర్ణనాతీతమని, అష్టాంగ యోగ సిద్ధికి సరిసమానమని మహర్షుల అభిప్రాయం. శత్రుడో అసత్తుడో నేతాహారులై 6 నెలలు జపిస్తే చాలు. గురుభక్తిపరులకు మంత్రసిద్ధి కలుగుతుంది. ఒకరోజు పంచగవ్యంతో, ఒకరోజు గాలి భుజించి, ఒకరోజు బ్రాహ్మణాన్నంతో గడిపేవాడు గాయత్రి జపానికి అర్హుడు. గంగాది పవిత్రాది నది జలాలలో మునిగి శతము అపవిత్రతకాలను ఆచమించి శతము జపిస్తే సర్వ పాప విముక్తి కలుగుతుంది. చాంద్రాయణ వ్రతఫలం దక్కుతుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు సొంత ఇంటిలోనే తపస్సు చేసుకోవచ్చు. గృహస్థులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు ఇది వర్తిస్తుంది. మోక్షకాంక్షులు శ్రౌతస్మార్త క్రియలన్నీ నిర్వహిస్తారు. వీటిని అన్నింటినీ విద్వాంసుల దగ్గర సమగ్రముగా శిక్షణ పొంది నిర్వహించాలి. విని చదివి చేసేయకూడదు. భిక్షాన్నాన్ని మాత్రం 8 ముద్దలు స్వయముగా భుజించవచ్చు. వైశ్వదేవం. నారద పురశ్చర్య ప్రసంగంతో జ్ఞాపకం వచ్చింది. వైశ్వదేవం గురించి కూడా చెబుతాను, విను. దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, భూతయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞాలని పంచయజ్ఞాలు. అలాగే చుల్లి, పేషణి, ఉపస్కరం, ఖండని, ఉదకుంభం అని పంచసూనాలు. పొయ్యిలో గాని, ఇనుప పాత్రలో గాని, భూమి మీద గాని, కుండ పెంకులో గాని వైశ్వదేవం చేయరాదు. కుండములో లేదా స్టండీలములో చెయ్యాలి. చేతితో గాని, చేటతో గాని, చర్మ నిర్మితులతో గాని అగ్నిని విసరకూడదు. ఇప్రముఖము నుంచి అగ్ని పుట్టింది గనక నోటితో ఊది మాత్రమే ప్రజ్వలింప చెయ్యాలి. చర్మ పటకముతో విసిరితే వ్యాధిగ్రస్తుడవుతాడు. చేటతో విసిరినవాడు ధనం నష్టపోతాడు. చేతితో విసిరినవాడు మృత్యువు వాతపడతాడు. కనుక నోటితో ఊదటమే కర్మసిద్ధికి ఉపకారం.
పళ్ళు, పాలు, పెరుగు, దుంపలు, కూరగాయలు ఇత్యాదులతో వైశ్వదేవ హోమం చేయాలి. ఇవి ఏవీ దొరక్కపోతే పొడకలు, ఆకులు, గడ్డి వీటితో చేయవచ్చు. నేతిలో ముంచి హోమం చేయాలి. నూనె గాని ఉప్పు గాని తగలకూడదు. పెరుగు పాలల్లోనైనా ముంచి చేయవచ్చు. ఇవి దొరక్కపోతే ఆయా మంత్రాలతో రవ్వంత నీరు చిలకరించి ఆ వస్తువుల్ని హోమం చేయాలి. ఎండిపోయినవి, నిల్వ ఉన్నవి చేస్తే కుష్ఠువ్యాధి వస్తుంది. ఎంగిలివి హోమం చేస్తే శత్రువులకు లొంగిపోవలసి వస్తుంది. గిడచబారి గట్టిగా తయారైన వాటితో హోమం చేస్తే దారిద్ర్యం దాపురిస్తుంది. ఉప్పు గాని నూనె గాని తగిలిందో మహాపాపం చుట్టుకుంటుంది. నిప్పుల్ని బూడిద దులిపి మంట చేసి అగ్నికి ఉత్తర దిగ్భాగములో మంత్రపూర్వకముగా హోమం చేయాలి. ఇలా వైశ్వదేవం చెయ్యకుండా భోజనము చేసిన బ్రాహ్మణ గృహస్థు కాలసూత్ర నరకకూపములో తలకిందులా పడతాడు. కూరగాయ, ఆకుకూర, దుంప, పండు ఏదో ఒకటి తన ఆహారం ఏదైతే దాన్ని అగ్నిలో వేల్చ ఈ వైశ్వదేవం కాకముందే భిక్షకుడెవరైనా భిక్షార్థే గుమ్మంలోకి వస్తే వైశ్వదేవం కోసమని కొన్ని తీసి పక్కన పెట్టి భిక్ష వేసి పంపించవచ్చు. వైశ్వదేవీకృత దోషాన్ని భిక్షకుడు తొలగిస్తాడు తప్ప భిక్షకృత దోషాన్ని వైశ్వదేవం తొలగించలేదు. పక్వాన్నానికి యతి బ్రహ్మచారులకు ఆధిపతులు. వారికి పెట్టకుండా గృహస్థు భుజిస్తే చాంద్రాయణ వ్రతం ప్రాయచిత్తముగా చేసుకోవాలి. వైశ్వదేవం ముగించాక గోగ్రాసం చేయాలి. ఎలాగంటే, ఓ సురభి వైష్ణవి మాత విష్ణుదా విష్ణుపదస్థిత, నేనిస్తున్న గ్రాసాన్ని స్వీకరించు అని అభ్యర్థిస్తూ గోభ్యచ్చ నమః అంటూ పూజించి సమర్పించాలి. ఇలా చేస్తే కామధేనువు అనుగ్రహిస్తుంది. గోశాల నుంచి తిరిగి వచ్చి ఇంటి వాకిట్లో కొంచెం సేపు పాలు పితికినంతసేపు గోదోహన కాలం నిలబడాలి. అతిథులు కోసం ఎదురు చూడటం, ఇంటికి వచ్చి అతిథి ఒట్టినే తిరిగి వెళ్లే పరిస్థితి రాకూడదు. అలా తిరిగి వెళ్లే అతిథి తన పాపాన్ని మనకు అంటగట్టి మన పుణ్యమంతా మూటగట్టుకుపోతాడు. తల్లిదండ్రులు, సోదరులు, గురువు, బిడ్డలు, సేవకుడు, అశ్రితులు, అతిథులు, అభాగ్యతులు, అగ్నిదేవుడు వీరంతా గృహస్థుకు పోషులు, తాను పోషించవలసిన వారు. ఈ గృహాశ్రమ ధర్మాలను తెలుసుకొని మోహ విభ్రాంతి విడిచి జీవయాత్ర సాగించాలి. వీడు నావాడు, వీడు పరాయివాడు అనే భేదబుద్ధి ఉండకూడదు. ధర్మం తప్పకుండా ఇలా నడుచుకుంటే సోమయోగ ఫలం లభిస్తుంది. పంచమహాయజ్ఞాలను చక్కగా నిర్వహిస్తే ఎంతటి దరిద్రుడైనా ధనవంతుడవుతాడు. పంచ ప్రాణాగ్నిహోత్రం. నారద, భోజనానికి ముందు ప్రాణాగ్నిహోత్రమని ఒకటి ఉంది. అది కూడా పనిలో పని చెప్పేస్తాను, తెలుసుకో. దీన్ని తెలుసుకున్నా ఆచరించిన పాప విమోచనం తథ్యం. రుణత్రయ విముక్తి కలుగుతుంది. సర్వయజ్ఞ ఫలం దక్కుతుంది. 21 తరాలు తరిస్తాయి. ఈ పంచప్రాణాగ్నిహోత్రానికి హృదయ పద్మమే ఆరణి, మనస్సు మందానం. వాయువు అనే రజ్ఞువుతో అగ్నిని మదించాలి. దీనికి నేత్రాలు అద్వర్వ్యు, తర్జని, మధ్య మాంగుష్ఠాలతో ప్రాణాగ్నికి, మధ్య మానాన్మికాంగుష్ఠాలతో అపానాగ్నికి, కనిష్ట కానామికాంగుష్ఠాలతో వ్యానాగ్నికి, కనిష్ఠిక తర్జనాంగుష్ఠాలతో ఉదానాగ్నికి 5 వేళ్లతోనూ తీసుకొని సమానాగ్నికి అన్నం మెతుకులు ఆహుతులుగా లోపలికి వేయాలి. ప్రణవాద్యాలు స్వాహాంతులుగా నామమంత్రాలు జపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ ఇచ్చాదిగా. ముఖములో ఆవాహనీయాగ్ని, హృదయములో గార్హపత్యాగ్ని, నాభిలో దక్షిణాగ్ని స్మర్తవ్యాలు. అధోభాగములో అసజ్జకులిద్దరు సభ్యులు. ఈ హోమానికి వాక్కు హోత, ప్రాణమేమో ఉద్గాత, చక్షువు సరే అద్వర్యుడు, మనస్సు బ్రహ్మ, శ్రోత్రమేమో అగ్నిద్రుడు, అహంకారమే పశువు, ప్రణవమే పయస్సు, బుద్ధియే పత్ని, గృహస్థాశ్రమవాసి దీనికి అధీనుడు. వక్షస్థలమే యజ్ఞవేదిక, రోమాలే దర్బలు, చేతులే శృకశ్రువాలు, హోమాగ్నిలోకి నెయ్యి పోసే కర్రగెరిటెలు. బంగారపు రంగులో ఉండే క్షుదాగ్నియే ప్రాణమంత్రానికి ఋషి, ఆదిత్యుడు దేవత, గాయత్రియే ఛందస్సు. ఓం ప్రాణాయ స్వాహ అని, ఇదమాదిత్యాయ నామమా అని మంత్రం. ఇక అపాన మంత్రానికి ఆవుపాలలాగా తెల్లగా ఉండే శ్రద్ధాగ్నియే ఋషి, సోముడు దేవత, ఉష్టిక్కు ఛందస్సు. ఓం అపానాయ స్వాహ, సోమాయేదం నమమా అనేది మంత్రం. వ్యానమనబడే ప్రాణవాయ మంత్రానికి పద్మవర్ణములో ఉండే అగ్నియే ఋషి, అగ్నియే దేవత, అనుష్టుప్ ఛందస్సు.
ఓం వ్యానాయ స్వాహ అగ్నయ ఇదం నమమ అనేది మంత్రం. ఉదాన ప్రాణవాయు మంత్రానికి ఇంద్రగోపపు రంగులో ఉండే అగ్నియే ఋషి, వాయువే దేవత, బృహతి ఛందస్సు. ఓం ఉదానాయ స్వాహ వాయువ ఇదం నమమ అనేది మంత్రం. సమాన ప్రాణవాయ మంత్రానికి మెరుపు రంగులో విరూపుడిగా ఉండే అగ్నియే ఋషి, వర్జనుడు దేవత, పంక్తి ఛందస్సు. ఓం సమానాయ స్వాహ పర్జన్యాయేదం నమామ అనేది మంత్రం. ఇవి పంచప్రాణాహుతులు. ఇవి చెబుతూ 5 సార్లు కాసిని కాసిని మెతుకులు తిన్నాక 6వ ఆహుతి ఇవ్వాలి. దానికి వైశ్వానరాజ్ఞి దేవత, గాయత్రి ఛందస్సు, ఆత్మయే దేవత. ఓం పరమాత్మనే స్వాహ పరమాత్మన ఇదం నమామ అనేది మంత్రం. ఇవి 6 అయ్యాక అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపముగా భావిస్తూ ఆరగించాలి. భోజనం ముగించాక అమృతాభిదానమిచ్చాది మంత్రాన్ని చదువుతూ కొన్ని మెతుకులు ఉచ్చిష్టాన్నాన్ని విస్తరి చివర నేల మీదకు తొయ్యాలి. నా వంశంలో పుట్టి అన్నకాంక్షులైన వారందరూ దీనితో తృప్తి పొందుదురుగాక అనే మంత్రం పఠించాలి. అలాగే రౌరవ పుణ్య నిలయ పద్మార్బుద నివాసులై దాహార్తులైన మా పూర్వీకులందరికీ ఈ ఉదకం అక్షయమై అందుకాక అని ఆకాంక్షిస్తూ నీళ్లు వదిలిపెట్టి పవిత్ర గ్రంథిని దర్భముడిని విప్పి నేల మీద మండలములో పడవేయాలి. భోజన పాత్రలో మాత్రం విస్తరిలో వెయ్యకూడదు. పొరపాటున అలా వేసిన వాడు పంతి దూషకుడవుతాడు. అలాగే ఉచ్చిష్టాన్ని కుక్కతాకిన ప్రాయచిత్తం చేసుకోవాలి. రాత్రి అంతా ఉపాశ్యం ఉండి మర్నాడు పంచగవ్యంతో శుద్ధి చేసుకోవాలి. నారద, ఏకాహుత ప్రదానమే కోటి యజ్ఞఫలం ఇస్తుంది. పంచాహుతులు చేస్తే ఫలం అనంతం. ప్రాణాగ్నిహోత్ర విధానములో బోత్తకు దాతకు పుణ్యఫలం సమానం. ఇద్దరికీ స్వర్గప్రాప్తి తప్పదు. పవిత్రం ధరించి భోజనం చేసే బ్రాహ్మణుడు ముద్ద ముద్దకు పుణ్యాన్ని సమాపార్జించుకుంటాడు. ఇలాగే నిత్యము త్రిసంజలోనూ జపతర్పణ హోమాదులు చేసి బ్రాహ్మణులతో కలిసి భుజించడాన్నే పురచ్చరణం అంటారు. బ్రహ్మచర్యం. అధహశయానుడు, నేల మీద పడుకునేవాడు, ధర్మాత్ముడు, జితేంద్రియుడు, మితాహారి, వినయవంతుడు, శాంతచిత్తుడు, నిత్యత్రిషవన్న స్నాయి, నిత్య శుభభాషణుడు, పాపిష్ట స్నేహదూరుడు, ఉత్తమోత్తముడు. జప హోమాది సమయాల్లో మౌనముగా ఉండాలి. ఏ సంభాషణము చెయ్యకూడదు. మైదునాలాపాలు అస్సలు చెయ్యకూడదు. మనోవాక్కాయ కర్మలలో సర్వకాల సర్వావస్థలలో మైదున ప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యం అంటేను. బ్రాహ్మణ క్షత్రియులు గృహాశ్రమంలో కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. సంస్కారవంతురాలైన సువర్ణశ్రీని వివాహం చేసుకొని నిషిద్ధి సమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి అనుమతించిన దినాలలో రాత్రిపూట మాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. దేవపుత్ర ఋషి రుణాలను తీర్చుకునే ప్రయత్నం చెయ్యని వాడికి ముక్తి లభించదు. అతడి జన్మ అజాగల స్థనములాగా వ్యర్థమే. యజ్ఞ యాగాదులతో దేవవృణం, తిలోదకాలతో పితృణం, బ్రహ్మచర్యంతో ఋషిణం తీరుతుంది. అలా తీర్చేందుకే ఆశ్రమ ధర్మాలను పాటించడం, క్షీరహారి గాని, ఫలాహారి గాని, శాకాహారి గాని, భవిష్యాహారి గాని, భిక్షాహారి గాని, చాంద్రాయణ వ్రతదారి గాని అవుతూ మంత్రజపం చేయాలి. క్షార లవణ ఆమ్ల తాంబూలాదులు రాత్రి భోజనము, దుష్ట సావాసము, మధ్య సేవనము, శ్రౌత స్మార్త విధులకు సుతారామ పనికిరావు. అలాగే రాత్రిపూట మంత్రజపం చెయ్యకూడదు. ద్యూత క్రీడలతో, శ్రీ గోష్ఠులతో, నిద్రతో, వాద వివాదాలతో వృధకాలయాపన చెయ్యకూడదు. దేవతా పూజలు, స్తోత్ర పఠనాలు, ఆగమశాస్త్ర గ్రంథ పరిశీలనలు వీటితో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భూసయనం, బ్రహ్మచర్యం, మౌన దీక్ష, నిత్యము త్రిపవన స్నానము, శూద్రకర్మ వివర్జన, నిత్యపూజ, నిత్యదానం, ఆనందం, స్తుతికీర్తనం, నైమిత్తికార్చనం, దేవతల పట్ల విశ్వాసం, గురువుల పట్ల విశ్వాసం, ఇవి 12 జపనిష్ఠుడి ధర్మాలు, సిద్ధిదాయకాలు. నిత్యము సూర్యుడికి అభిముఖముగా సూర్యోపాస్థానం చేసి గాయత్రిని జపించాలి. దేవతా ప్రతిమల ముందుగానే అర్చించిన అగ్ని ముందుగానే చెయ్యవచ్చు. బ్రాహ్మణుడు స్నాన పూజ జప ధ్యాన హోమ తర్పణ తత్పురుడై నిష్కామముగా సత్కర్మలన్నింటినీ ఆచరించి బ్రహ్మ అర్పణం చేస్తూ నియమం తప్పకుండా ఆయా పురచ్చరణలు చేస్తూ కాలం గడపాలి. ఆత్మకు ప్రసన్నత సిద్ధిస్తుంది. జపహోమాల పట్ల ఏకాగ్రత కుదురుతుంది. తపస్సుకి, అధ్యయనానికి అంకితమైన వారికి భూతదయ సహజముగా ఉదయిస్తుంది. ఈ తపస్సే స్వర్గ సంపాదకం. ఈ తపస్సే మహా అత్వ సాధకం.
తపస్వికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏ ఏ దేవతలు ఏ ఏ ఫలాలు ఇస్తారని ఋషులు చెప్పారో ఆ దేవతలను ఆ రీతిలో ఉపాసిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. పురశ్చరణం అనేది సర్వకర్మలకు సిద్ధికారకం కనుక ఆరంభములో చేయాలి. ప్రజాపత్యం. వేద అధ్యయనానికి ముందు ప్రజాపత్యం చెయ్యాలి. గుండు కొట్టించుకొని, మీసాలు తీయించుకొని, గోళ్లు తొలగించుకొని శుచి అవ్వాలి. ఒక పగలు రేయి మౌనముగా ఉండాలి. వ్యాహృతులు జపించాలి. అపోహిష్టాది మంత్రాలతో సంప్రోక్షించుకోవాలి. అద్యంతాలలో పునంతి, స్వస్తిమతి, పావమానేత్యాది మంత్రాలతో ఆయా విధులు నిర్వర్తించాలి. సహస్ర గాయత్రి చెయ్యాలి. కనీసం 100 లేదా 100 చెయ్యాలి. తర్పణాలు విడిచిపెట్టాలి. అసలు భాషలతో భాషించకూడదు. సత్యవాణీయ వాజ్నియమం పాటించాలి. ప్రజాపత్య శాంతపన పరాక చంద్రాయనుదులకు ఈ నియమాలు సమానం. ఇలా చేస్తే పంచమాహపాతక విముక్తి కలుగుతుంది. 3 చాంద్రాయణాలతో బ్రహ్మలోకం లభిస్తుంది. 8 దేవతా సాక్షాత్కరం. 10 సర్వచందదుః పరిజ్ఞానం. సర్వకామ సముపలబ్ధి. 3 ప్రాతకాలములోనూ, 3 సాయంకాలములోనూ ఆయాచితాన్నం తింటూ మరి 3 ఉపోష్యం ఉండి ప్రజాపత్యం చేయాలి. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదది, ఆవు నెయ్యి వీటితో ఉపవాసము ఉండి ఏకరాత్రం గడిపితే అది శాంతపనం. రోజుకి 1 ముద్ద మాత్రమే తింటూ 3 ఉపవాసం చేస్తే అది మహాశాంతపనం. జలక్షీర ఘృత నీలాలను ప్రతి 3 ఒకసారి గ్రహిస్తూ జలాహారిగా ద్వాదశాహాలు ఉపవాసము చేస్తే అది పరాక్రవ్రతం. శుక్లపక్షములో రోజుకి 1 ముద్ద చొప్పున పెంచుకుంటూ వెళ్ళి కృష్ణపక్షములో అలా తగ్గించుకుంటూ వచ్చి ఒక్కొక్కటి తింటూ అమావాస్య నాడు అసలు ఏమీ తినకుండా ఉపోష్యం ఉంటే అది చాంద్రాయణ వ్రతం. ప్రాతకాలాన ఆహ్నిక క్రియలు నిర్వర్తించి 4 ముద్దలు, సాయంకాలాన నిధులు నిర్వర్తించి సూర్యాస్తమయం అయ్యాక 4 ముద్దలు తింటూ నెలగడపడం శిశు చంద్రాయణ వ్రతం. మధ్యాహ్నం పూట 8 హవిష్య పుండాలను తిని ఉపవాసాలనుండటం యతిచాంద్రాయణం. ఈ వ్రతాలు ఒక్కొక్కటి 7 రాత్రకాల వ్యవధిలో త్వక్, అసృక్, పిసిత, అస్థి, మేధో, మజ్జ, వస భాగాలను శుద్ధి చేస్తాయి. ఇలా శరీరాన్ని, ఆత్మను శుద్ధిపరచుకొని పురశ్చరణ స్వాధ్యాయాది కర్మలు ఆరంభించాలి. నియాతాత్ముడై ఆచరించాలి. అప్పుడు ఇష్టకామ్యాలు అన్నీ సిద్ధిస్తాయి. నారద, శృతిసారమైన పురశ్చర్యా విధానం సవిస్తరముగా నీకు తెలియజేశాను. ఇది అత్యంత గోప్యం సుమా. నారాయణ మహర్షి పురశ్చర్యా విధానం తెలిసింది. దానితో పాటు ప్రజా ప్రత్యాది వ్రతాలు తెలిసాయి. మరి శాంతి ప్రయోగాలు కూడా తెలియజేస్తే ధన్యుణ్ణి అవుతాను అన్నాడు నారదుడు. సరే అని నారాయణుడు ఆరంభించాడు.